స్టార్ట్ చేస్తాను నేను అంటే మన నేను ఇప్పుడు కేసెస్ విషయం చెప్పాను అంటే రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల విషయానికి వస్తే 90% జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉన్నాయి అండ్ ఓవరాల్ గా చూసుకుంటే సార్ ఇప్పుడు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ప్రకారం ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ టెస్ట్లు అవి చేస్తున్నాయి అసలు టెస్ట్లు చేయడంలో చూస్తే గనక మన ఒకటి స్టాటిస్టిక్స్ కూడా చూస్తే 21st ప్లేస్లో ఉంది తెలంగాణ పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అయితే 5 లక్షల పైచిలకు టెస్టులు చేసింది వీళ్ళేదో టార్గెట్ పెట్టుకున్నారు 10 రోజుల్లో 50,000 టెస్టులు చేస్తామని కానీ బట్ అసలు ఆ మ్యాన్ పవర్ లేదు కిట్స్ లేవు ఎలాంటి పరిస్థితులు అసలు ఇప్పుడు నిజంగా కేసుల విషయం చూసుకుంటే ఇది అలారం సిట్యుయేషన్ గానే కనబడుతుంది మనకు అసలు తెలంగాణలో ఇప్పుడు సిట్యుయేషన్ చూస్తే కోవిడ్ ది ఏం చెప్తారు సార్ ఎట్లా అంటారు అసలు మొట్టమొదటి ప్రశ్న ఏ ప్రాతిపదికన టెస్టులు చేస్తున్నారు ఫస్ట్ థింగ్ ఇప్పుడు ఎవరికి టెస్టులు చేయాలంటే మొన్నటిగా కేంద్రం ప్రతిపాదించిన వాళ్ళ బృందం వచ్చి చూపించిన ఒక రెడ్ గ్రీన్ ఆరెంజ్ జోన్ అని పెట్టుకున్నారు ఇప్పుడు రెడ్ ఏంటి గ్రీన్ ఏంటి ఆరెంజ్ జోన్ ఏంటి అసలు ఎవరికి వీన టెస్టులు చేయబోతున్నాడు ఎందుకంటే హైదరాబాద్ లో వచ్చి సుమారు 1,25,00,000 జనాభా ఉంది అందులో సుమారు 60% మంది మాస్ పాపులేషన్ అంటే మనకు వచ్చిన హైదరాబాద్ లిమిట్స్ లోకి వచ్చేవాళ్ళు మరి ఈయన ఏ కేటగిరీ వాళ్ళని చేస్తున్నాడు ఏ ప్రాంతం వాళ్ళని చేస్తున్నాడు ఏ ప్రాతిపదికం చేస్తున్నాడు అసలు ఈయన స్టాటిస్టిక్స్ ఏంటి వాళ్ళు ఒక శాంపుల్ తీసుకున్న తర్వాత ఒక ఫ్యామిలీ యూనిట్గా తీసుకుంటున్నాడా ఏరియా యూనిట్గా తీసుకుంటున్నాడా లేకపోతే ఒక మొత్తం ఒక వ్యక్తిని యూనిట్గా తీసుకుంటున్నాడు అనేది ఒక ప్రశ్న ఎందుకంటే ఐసీఎంఆర్ ఇచ్చిన గైడ్ లైన్సే కానివ్వండి డీజీసీఐ ఇచ్చిన గైడ్ లైన్సే కానివ్వండి మన తెలంగాణ ప్రభుత్వం మన మొన్నటిగా పబ్లిక్ కేవలం మన గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుని పోయేది ఇప్పుడు మన తెలంగాణ గవర్నమెంట్ ఇప్పుడు మన ప్రైవేట్ హాస్పిటల్ తీసుకొచ్చేసి 2,500కి కోవిడ్ టెస్టులు చేయండి తర్వాత 7,500కి ఐసీయూ మళ్ళీ 9,000కి మళ్ళీ ఎంఐసీయూ అంటే ఐసీయూలో కోవిడ్ పరీక్షలు అన్ని కలిపి అది వాళ్ళకి వ్యక్తిగత కోవిడ్ పరీక్షనే కానివ్వండి వాళ్ళ తిండే కానివ్వండి మూత్రపిండాలకు సంబంధించిందే కానివ్వండి ఇంకా వగైరా వగైరా ఇట్లా ఒక ప్రైవేట్ హాస్పిటల్ నిజంగా కార్యరూపం రాల్చి నిజంగా ఆ రేట్లో ఒక ప్రైవేట్ హాస్పిటల్ గిట్టుబాటు అవుతాయా అనేది ఒక ప్రధానమైన క్వశ్చన్ ఇక్కడ ఇది ఆయన చిత్తశుద్ధి వదిలేస్తున్నాడు ఎందుకంటే ప్రైవేట్ హాస్పిటల్ బాహాటంగా వచ్చి చెప్పడం జరుగుతుంది వాళ్ళకు ఉన్న స్టాఫ్ ని పారామెడికలే కానివ్వండి డాక్టర్స్ కానీ ఒక షిఫ్ట్ల వారుగా 3 గంటలకి వాళ్ళ షిఫ్ట్ చేసుకుంటూ పోతున్నారు వాళ్ళకి వర్కౌట్ కాదు మేము చేయలేము మాలో ఉన్న బెడ్స్ అని ప్రైవేట్ హాస్పిటల్ అడ్మిట్ చేసుకునే పరిస్థితి ఒకవేళ ప్రైవేట్ హాస్పిటల్ అడ్మిట్ చేసుకుంటున్నా కూడా వాళ్ళు ముందు వేరే రోగంతో అడ్మిట్ చేసుకుని దీనివల్ల దీన్ని ఇందులోకి తీసుకొస్తున్నారు కోవిడ్కి దీనికి మనం చేయాల్సింది ఏంటండి ఇప్పుడు ప్రధానంగా మనం ఇప్పుడు అయ్యింది ఇప్పుడు చైనా నుంచి ఎక్కడి నుంచి వచ్చింది వ్యాధి మన ఇండియాలోకి లేట్గా వచ్చిన లేటెస్ట్ అనే ఒక పదం ఎందుకు వాడుతున్నానంటే ఇప్పుడు దాన్ని ఎట్లా నియంత్రించాలనేది చూసుకోవాలి మనం ఎందుకంటే మిగతా దేశాలు నియంత్రించాలంటే ఈ వ్యాధిని ఈయన ఆరోగ్యశ్రీలోకి తీసుకురమ్మంటే లేదు అంటాడు మన బీజేపీ ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ ప్రకటిస్తుందా అంటే ఆత్మనిర్భర్ ప్యాకేజ్ అని చెప్పి ప్రకటించదు సరే మరి ఈయన స్వయంగా అంత చిత్తశుద్ధి వ్యక్తి ఏం లేదు పారాసిటమాల్ పోతుంది అని చెప్పే వ్యక్తి ఒక మన ఏమంటారు రీఎంబర్స్మెంట్లకు తీసుకుంటాడా అంటే లేదు మన ఏ ప్రాతిపదికన ఈయన టెస్టులు పెంచాలంటే చూడండి డబ్బులతో కూడుకున్న వ్యక్తి ఒక సాధారణ వ్యక్తి పోయి నాకు టెస్ట్ కావాలని ఒక ప్రైవేట్ హాస్పిటల్ అడుక్కోలేని పరిస్థితి మీరు పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ చూడండి వాళ్ళు లాక్డౌన్ పీరియడ్ లో మొదలు పెట్టారు కాబట్టి వాళ్ళకి 5 లక్షల టెస్టులు దాకా అయినాయి ఈయన 50,000 టెస్టులు 30 నియోజకవర్గాల్లో అన్నాడు ఈయన అంటే సుమారు 1,500 ఒక నియోజకవర్గానికి అసలు పాసిబిలిటీ ఉందా అదే అంటున్నా అసలు ఈయన అందుకే మొట్టమొదటి నేను చర్చ మొదలు పెట్టింది ఏ ప్రాతిపదికన టెస్టులు చేస్తున్నాడు అని దీన్ని ఎవరు తప్పుపట్టడానికి లేదు ఇది కంప్లీట్ రాష్ట్ర ప్రభుత్వానికి కంప్లీట్ స్వేచ్ఛ ఉంది ఇందులో కేంద్ర ప్రభుత్వానికి ఉండే పరిమితులు కేంద్ర ప్రభుత్వం ఉంటే రాష్ట్రపతి ఈయన కనీసం మౌలిక సదుపాయాలు వాళ్ళ జీవనోపాధి కాపాడాడు వాళ్ళని మళ్ళీ వాళ్ళకి టెస్టులు చేయడు మరి టెస్టులు చేస్తే వాళ్ళకి నిజంగా దేని బల చచ్చిపోతాడో వాళ్ళు అది తెలియదు ఇప్పుడు ఈవెన్ ఇప్పుడు గాంధీ ఉస్మానియా మన ఫీవర్ హాస్పిటల్ చూసుకున్నాండి సింపుల్ థింగ్ అసలు అక్కడ ఎవరు దేనికి చేరుతున్నాడు కూడా తెలియని పరిస్థితి ఉంది అక్కడ ఒక పారామెడికల్ నుంచి మొదలు పెట్టుకుని డాక్టర్ రాక ప్రతి వాళ్ళు కంప్లైంట్ చేయడమే ఈవెన్ వీళ్ళ గాంధీ హాస్పిటల్ పైన నమ్మకం కాదు కదా ఉన్న నమ్మకం కూడా సడలిస్తుంది అది కూడా వాళ్ళ సొంత అక్కడ పనిచేసే వైద్యులకి ఉస్మానియాలో ఒక పీజీ డాక్టర్ ఓపెన్ లెటర్ రాశారు చూస్తే అసలు గాంధీకి వస్తే 40 మంది పేషెంట్స్ కి ఒక నర్స్ ఉంది అసలు ఎట్లా ఇలాంటి సిచ్యువేషన్ అయ్యే పనేనా అని మాట్లాడారు దానికి ప్రత్యక్ష ఉదాహరణ మన బిఎస్ఎన్ఎల్ మన మిత్రుడు శ్రీకాంత్ వాళ్ళ భార్యనే అని ఒక సుమారు గ్రేటర్ హైదరాబాద్ లో ఉండి ముఖ్యమంత్రి గారు కనీసం మన స్వయం ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన వారానికి ఆయన మొత్తం పోయి ఆమె భార్యని హైదరాబాద్ లిమిట్స్ లో 10 హాస్పిటల్ తిప్పాడు ప్రైవేటు గవర్నమెంట్ ఆఖరికి ఆమె తుది శ్వాస ఇచ్చేయడం జరిగింది అంటే ఈ రకంగా ముఖ్యమంత్రి గారు ఏం జవాబు చెప్తారు అసలు ఆయన సిద్ధాంతం ఏంటి, అసలు దీనికి కావాల్సిన ప్రథమ మార్గం ఏంటిదని మనం ఆలోచించుకోవాలి. ఇప్పుడు ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. ఇప్పుడు నిన్న దీని బదులు ఇప్పుడు మనం ఆయన ఏమంటున్నాడు అంటే ఇప్పుడు కొత్తగా ఫ్లాగ్ ఒక మన ఏమంటారు మందు వచ్చిందని చెప్పి, మందు రావడం కేవలం దీనికి మార్గం కాదండి, వ్యాక్సిన్ రావడం దీనికి మార్గం. ఇది చాలా మందికి అర్థం కావట్లేదు. మందు ఎన్ని సంవత్సరాలు పడుతుంది, వ్యాక్సిన్ రావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలియట్లేదు. అది ఎందుకు అంటే మన నిన్న ఒక ఆర్టికల్ చదివాను, ఐఐటి మద్రాసు వాళ్ళే ఒక ఆర్టికల్ వాళ్ళు రిలీజ్ చేశారు. ఏంటంటే ఇప్పుడు కేవలం వీళ్ళు చూసేది టెస్టింగ్ వచ్చేసరికండి, టెస్టింగ్ వచ్చేసరికి వీళ్ళు కేవలం పోస్ట్ డిటెక్షన్ వాళ్ళు చూస్తున్నారు. అంటే వ్యాధి వచ్చిన తర్వాత పరీక్ష చేసుకుని నిజంగా వచ్చిందా లేదా తెలుసుకోవడమే. ప్రీ అంటే ఇప్పుడు పోలియో మిగతా స్వైన్ ఫ్లూ లాగా ప్రీ వీళ్ళకి రాకముందు వీళ్ళ ఇమ్యూనిటీ పవర్ ఎంత, వీళ్ళకి నిజంగా వచ్చే అవకాశమా ఉందా లేదా అని నిజంగా టెస్టులు అంత కాస్ట్ ఎఫెక్టివ్ అంటే అంత పబ్లిక్ బడ్జెట్లో ఉన్న మందులు కూడా వాళ్ళు ఎందుకు అవలంబించలేకపోతుంది గవర్నమెంట్, అది కూడా ముఖ్యమని చెప్పి వాళ్ళు ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఏ గవర్నమెంట్ కూడా వచ్చినాక పరీక్షలు చేసుకుందామని కాదు. ఇప్పుడు మన దగ్గర ఉన్నది ఇప్పుడు మళ్ళీ కేవలం గ్రేటర్ హైదరాబాద్ లిమిట్స్ గురించి మాట్లాడుతున్నారు. నిన్న 879 వచ్చినాయని మీరే చెప్పారు ఒక ఫిగర్. అసలు అంటే ఈజీగా ఈ రోజు 1000 దాటిపోయిన ఆశ్చర్యపోకల్లా సుమారు 2 నెలలుగా వాళ్ళకు వచ్చిన ఎత్తోకైతే ఈ 2 వారాల్లో వచ్చిన ఎత్తోక అంటే ఈయన 879 GHMC లిమిట్స్ అంటున్నాడు, మరి రంగారెడ్డి జిల్లాలో మిగతాది అంటున్నాడు 109. మరి జిల్లాలో అసలు ఏ విధంగా అది చేస్తున్నాడు, ఎన్ని టెస్టులు జరుపుతున్నాడు, ఎవరికి టెస్టులు జరుపుతున్నాడు, అసలు జిల్లాల పరిస్థితి ఏంటి, అది ఎందుకు బయటకు రావట్లేదు. మళ్ళీ అక్కడ కూడా ఎంజిఎంలో కూడా మీకు చూడండి మన నర్సులు అక్కడికి వచ్చేసి బాహాటంగా వాళ్ళ సొంత అక్కడ ఎమ్మెల్యేల పైన విరుచుకుపడే పరిస్థితి ఉంది ఎంజిఎంలో. నేను మాట్లాడేది జిల్లాలో సంగతి. మాకు పీపీఎల్ సరిగ్గా లేవు, ఇట్లా అయితే మేము చేయదలుచుకోలేము. మొన్న ఒక వీడియో వైరల్ అయింది ఎంజిఎంలో, ఒక నర్సు తమ గ్లౌజులు తీసేస్తే ఆమెకున్న ఫింగర్ ఆమె వేళ్ళు ఇట్లా చితికిపోయి ఇట్లా ఉబ్బిపోయాయి. అంటే దీనికి చేసే వ్యక్తి అండి ఈటల రాజేందర్ గారు ఏమో విమర్శిస్తే ఆయనేమో పట్టించుకోడు, ఆయన అంటాడు నానేంటి ఎవరు వాళ్ళు వచ్చి మాట్లాడమంటారు. వీళ్ళు ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ప్రకారం ఒక రేట్ ధర నిర్ణయించినప్పుడు ఆ ధర ప్రకారమే వీళ్ళు ముందుకెళ్ళాలి. డీజీసీఐ అయినప్పుడు డీజీసీఐ ఇచ్చిన డ్రగ్స్ ప్రకారం అది ఏ విధంగా వీళ్ళు ఆరోగ్యశ్రీలకు తీసుకురారు. సరే ఉచితంగా పంపిణీ చేస్తున్నట్టు అది లేదు. ఇప్పుడు చిన్నగా ఒకటే పాయింట్తో నేను మాట్లాడుతాను సార్, ఏంటి అంటే వీళ్ళకి నిజంగా ప్రభుత్వానికి కానీ చిత్తశుద్ధి ఉంటే వాళ్ళకి టెస్టింగ్ పెంచినప్పుడు పెంచలేదు, ఇప్పుడు పెంచుతున్నారు. పెంచినప్పుడు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ని మీరు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారో ఒక వైట్ పేపర్ లో పెట్టి బాహాటంగా ఆల్ పార్టీ మీటింగ్ పెట్టారు.